నిన్నా 25% పెంచిన రేట్లతో మద్యం విక్రయాలు చేసిన ప్రభుత్వం ఈ రోజు మరో 50% రేట్లు పెంచి విక్రయాలు చేస్తుంది. ఏది ఏమైనా మద్యం విక్రయాలతో పాటు రేట్లు అధికంగా పెంచి ప్రజల వద్ద ఉన్న డబ్బును దోచుకుంటున్నారని విశాఖ స్థానికులు ఆరోపిస్తున్నారు. విశాఖ ద్వారకా బస్ కాంప్లెక్స్ వద్ద ఉన్న ప్రభుత్వ మద్యం షాప్ వద్ద నుండి మా కరెస్పాండెంట్ రామకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. లాక్డౌన్ మూడోసారి సడలింపులో భాగంగా మద్యం షాపులు ఓపెన్ చేయడానికి పర్మిషన్లు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన రేట్లతో మద్య విక్రయాలు చేస్తోంది. రెండో రోజున ఇప్పటి వరకు తెరవని పరిస్థితి ఉంది. దీని మీద విశాఖపట్నంలో ఉన్నటువంటి మద్యపాన ప్రియులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండు టెండలో లేచి నిలబడిపోయిన పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాము విశాఖపట్నంలో ఉదయం 6 గంటల నుంచి కూడా మద్యపానం కోసం ఎదురు చూస్తున్నారు. 11 గంటలు దాటినప్పటికీ కూడా ఇప్పటి వరకు షాపులు ఓపెన్ చేయకపోవడం వలన, మద్యపాన షాపులు ప్రారంభించకపోవడం వలన వీళ్ళు ఆవేదనతో పాటు ఆందోళన కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఈ నిన్నైతే 25% హైక్ చేశారు, కానీ దానికి తోడు మరింత 50% పెంచుతామని చెప్పి సమాచారం రావడంతో పాటుగా ఇప్పటి వరకు మద్యం షాపు ఓపెన్ చేయకపోగా దానికి సంబంధించిన సేల్స్ సిబ్బంది కూడా ఇప్పటి వరకు రాలేదు. పోలీసులు మాత్రం కాపలా కాస్తున్న పరిస్థితి అడుగడుగునా ఉంది. పోలీసులు మొన్నటి వరకు ఈ రోడ్ల మీదకి వచ్చే వారిని కంట్రోల్ చేయడానికి పోలీస్ శాఖ వాళ్ళు శ్రమించారు. ఇప్పుడు మాత్రం ఈ మద్య షాపుల దగ్గర వీళ్ళు కాపలాలు కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళకి మాత్రం శ్రమ తప్పట్లేదు. మొన్నటి వరకు ఈ కరోనా వైరస్ని అరికట్టడానికి వాళ్ళ శ్రమనంతా ధారపోస్తే ఇప్పుడు మాత్రం మద్యం షాపుల దగ్గర కాపలా గాయటానికి పోలీస్ శాఖ శ్రమని ఉపయోగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మీరు ఎలా చూస్తున్నారు సార్ ఈ రేట్లు పెరగటము, ఈ వేలాది మంది వైన్ షాపుల దగ్గర క్యూలు కట్టడము, 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల పాటు క్యూగా కట్టడము, ఇంతవరకు షాపులు ఓపెన్ చేయడం ఎలా చూస్తున్నారు సార్? ప్రభుత్వం అనేది ప్రజలకు సేవ చేస్తూ ఉండాలి తప్ప ఇవాళ ప్రభుత్వం వ్యాపారం చేస్తుంది. ఈవేళ మీ గతంలో ఈ ప్రభుత్వం ఏమైతే పథకాలు ఇచ్చి డబ్బులు ఇచ్చిందో ఆ డబ్బులు తిరిగి రాబెట్టుకోవడం కోసం మద్యాన్ని వాడుకుంటుంది. నిజంగా ఈ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం తీసేస్తామని చెప్పారు. ఇటీవల మీరు చూసినట్లయితే 2 నెలల ముందు మద్యం రేట్లు పెంచారు, మళ్ళీ నిన్న 25% పెంచి ఈరోజు మళ్ళీ ఇంకో 50% పెంచి, అంటే ప్రజలకి వేళ నిత్యావసర వస్తువులు దొరుకుతున్నాయో లేవో తెలియదు కానీ మద్యాన్ని ఏర్లే ఈ ప్రభుత్వం పాకిస్తుంది. మరి ఈవేళ నిజంగా ఒకటి అడుగుతున్నాను, నిన్న 200 రూపాయలు ఉన్నది 250 చేశారు, మరి ఈవేళ 350 రూపాయలు చేస్తున్నారంటే వాళ్ళ ఈవేళ జీతాలు ఇవ్వటం కూడా ప్రభుత్వం డబ్బులు లేవంటుంది. ఈవేళ ఎక్కడైనా స్థానికుల సంస్థలు ఉద్యోగాలు చేస్తుంటే ఆ ఉద్యోగాలు కూడా జీతాలు ఇవ్వటం లేదు ఈవేళ, ఎందుకంటే లాక్డౌన్ పీరియడ్ వల్ల. అలాంటిది ఈరోజు ప్రభుత్వం ఇది సాగ్గా పెట్టి ఇలాగ డబ్బులు దోచుకోవడం చాలా దుర్మార్గం. మరి ప్రభుత్వం ప్రజల్ని ఒక రక్తం పిడిచినట్టు ఈవేళ డబ్బులు లాక్కోవాలి. మన దగ్గర ఖజానా ఖాళీ అయిపోయింది కాబట్టి ఖజానా నింపుకోవడం కోసం ప్రజలతో వ్యాపారం చేసిన సిగ్గుచేటు గతంలో ఎన్టీ రామారావు సమాజం ప్రజలు దేవుడు అని చెప్పారు. మరి ఈ ప్రభుత్వానికి ప్రజలు ముఖ్యం కాదు, నాకు డబ్బే ముఖ్యం, డబ్బులే కావాలని చెప్పి ప్రభుత్వం ఇంత నీచ రాజకీయం చేస్తుంది మనం చేస్తున్నాను. మీకు ఎలా అనిపిస్తుంది అండి? మీరు 2 గంటల నుంచి ఉన్నారు? ఉదయం 5 గంటల నుంచి ఉన్నాం సార్. ఉదయం 5 గంటల నుంచి 5 గంటల నుంచి మీరు ఈ మద్యం కోసం వెయిట్ చేస్తున్నారు, కానీ ఇప్పటి వరకు 5 గంటల నుంచి ఈ పరిస్థితి ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు కదా, మీకేమనిపిస్తుంది? లేట్ అయింది, చాలా లేట్ అయింది. నిన్న కూడా లేట్ అయింది, ఈరోజు కూడా లేట్ అయింది. మరి అందరూ కొండలకి వెళ్తున్నారు మందికి, నిన్నంటే కొంచెం గుంపు కొన్నారు కానీ పోలీస్ శాఖ మాత్రం బాగా తీసుకున్నారు. మరి రేటు పెరిగింది, మీరు కొనడానికి సిద్ధమేనా? ఏంటో తాగిడు మానేది కదా సార్, మాలం కదా, అదేదో యాగం తీసిన యాగం తీసేది బాగుండదు. ఇప్పుడు 2 నెలలకు లేదు, ఇంకా కాకుండా ఉన్నాం, అలానే మధ్యలో పెట్టారు. ఏకం తీసే తేబాలు ఉండదు కదా, ఇంకా ఏకం ఉండిపోతాం. ఇప్పుడు రేట్లు ఏంటి? 100 రూపాయలు కొట్టరు, 200 అమ్ముతారు. వాళ్ళ ప్రభుత్వం అమ్ముతుంది, వైన్ షాపు అమ్ముతుంది, చేయట్లేదు. ఇప్పుడు అది కూడా పెరుగుతుంది, అది కూడా పెరుగుతుందండి. అది కూడా 200 రూపాయలు కొట్టరు, 450 అమ్మారు నేను వైన్ షాపు. 25% పెంచుతామని చెప్పి 75% 100% పెంచుతారు. ఆటో డ్రైవర్లు కానీ రిక్షా కార్యక్రమాలు కానీ లేబర్ సామర్థ్యం చేయగలరండి, ఎవరు కూడా ఏం చేయలేరు. ఇంకా ప్రభుత్వం నిర్ణయం చేసుకొని ఏదో అందుబాటులోకి వచ్చి ఏమైనా చేస్తే బాగుంటుంది. ఇంకా అందుకని చేస్తాను, అదేం చెప్పండి. ఏమంటారు ఈ రేట్లు పెరగడం వల్ల మీకు ఏమనిపిస్తుంది? పైగా 11 గంటలకు ప్రారంభిస్తామన్న వైట్ షాపులు ఇప్పటి వరకు తెరవలేదు, మీకేమనిపిస్తుంది? దోపిడీనండి, పక్క దోపిడీ జరుగుతుందండి. ఇది గవర్నమెంట్ బాగా లిక్కర్ మాఫియా ద్వారా జరుగుతుంది దోపిడీయే. పొద్దున్న 11 గంటలకు రప్పిస్తానని చెప్పేసి 1 అవర్ 2 అవర్స్ చేసి క్లోజ్ చేసి పర్లేదు. అంతేగాని 11 గంటలకు చేసి మళ్ళీ ఇప్పుడు 1 గంట అని చెప్పి లేదు వెళ్ళిపోండి, మళ్ళీ సాయంత్రం సీక్రెట్ తెచ్చి అమ్మడం, ఇదంతా లిక్కర్ మాఫియా జరుగుతుంది సార్. టోటల్గా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్గా కంప్లీట్ ఫెయిల్ అయిపోయింది.
అన్ని రంగాల్లోనే కూడా ఇది ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఆసిలమేట జంక్షన్ వద్ద ఉన్నటువంటి ప్రభుత్వ వైన్ షాపు, విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అన్ని వైన్ షాపుల దగ్గర ఇలాంటి పరిస్థితి నెలకొని ఉంది. ఉదయం 5 గంటల నుంచి కూడా క్యూ లైన్లో వేచి ఉన్న పరిస్థితి ఉంది. ఒక్కొక్క వైన్ షాప్ వద్ద కిలోమీటర్ పైన నుంచి 2 కిలోమీటర్ల వరకు బార్లు తీరి ఉన్నటువంటి మద్యపాన ప్రియులు కనిపిస్తున్నారు. దీనికి సంబంధించి వైన్ షాప్కు సంబంధించినటువంటి సిబ్బంది, అంటే సేల్స్ సిబ్బంది ఇప్పటి వరకు రాని పరిస్థితి అయితే ఉంది. కానీ పోలీసులు మాత్రం ఉదయం నుంచి కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళని కంట్రోల్ చేయడం కానీ వేరే చేస్తున్న పరిస్థితి ఉంది. సార్, 11 గంటలకి తెరవాల్సినటువంటి మద్య షాపులు ఇప్పటి వరకు తెరవలేదు, వందలాదిగా క్యూ లైన్లో వేచి ఉన్నారు మండు టెండలో. ఎందుకు ఇప్పటి వరకు ఆ షాపులు తెరవలేదని మీకు ఉన్న సమాచారం సార్? మాకున్న సమాచారం మేరకు అయితే ప్రజెంట్ అయితే గవర్నమెంట్ నుంచి ఇంక ఉత్తర్వులు రావాల్సి ఉంది. మనకు ఆల్రెడీ ఎక్సైజ్ ఏసీ గారికి కూడా ఫోన్ చేసాము, వారి నుంచి కూడా ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ అనేది కూడా రాలేదు. అది వస్తాక ఫర్దర్గా మేము ఓపెన్ చేయడం లేకపోతే క్లోజ్ చేయడం. అంటే సేల్స్ సిబ్బంది కూడా వచ్చినట్టుగా మనకి దాఖలాలు లేవు? సేల్స్ సిబ్బంది వచ్చి ఉన్నారు లోపల, వాళ్ళు అయితే వచ్చి ఉన్నారు. కానీ వాళ్ళ నుంచి మనకి మద్యం అమ్మడానికి వాళ్ళకి కూడా ఇంకా పర్మిషన్ రాలేదు. మనకు ఉత్తర్వులు వస్తే ఓపెన్ చేస్తాం, అలా వాళ్ళకి కూడా క్యూ లైన్ పెట్టాము మొత్తం బాక్స్లో నుంచి 100 బాక్సెస్. తర్వాత ఫర్దర్గా ఫర్దర్ ఆర్డర్ వచ్చాక మేము ఓపెన్ చేయడం చేస్తాం. ఇది ఉన్నటువంటి పరిస్థితి. పోలీసులు మాత్రం మొన్నటి వరకు ఈ కరోనా మహమ్మారి వ్యాపించకుండా విస్తరించకుండా అహర్నిశలు శ్రమించారు. కానీ ఆ తర్వాత మాత్రం ఈ మద్యం షాపులు ప్రారంభించిన తర్వాత ప్రజలకి మేలు చేసే ఈ కార్యక్రమాన్ని, ఏదైతే కరోనా విస్తరించుకోకుండా కార్యక్రమానికి బదులుగా మద్యం షాపుల దగ్గర బందోబస్తు చేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాము ఆసిలమేట జంక్షన్ దగ్గర ఉన్నటువంటి ఒక వైన్ షాప్ దగ్గర అయితే దాదాపుగా 1.5 కిలోమీటర్ల పొడవునా కూడా బారులు తీరినటువంటి మద్యపాన ప్రియులు ఇక్కడ వెయిట్ చేసి చూస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ రేట్లు పెరిగిన దాని మీద కూడా ఈ మద్యపాన ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు ఈ రేట్లు పెరిగిన దాని మీద ప్రభుత్వం ఈ విధంగా ఇలాంటి రేట్లు పెంచుతూ చర్యలు తీసుకోవడం ఏమాత్రం సమంజసం కాదు అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఇప్పటి వరకు ఉన్నత స్థాయి అధికారుల నుంచి ఆదేశాలు రాకపోవడం వలన మద్యం విక్రయాలు ఇంకా ప్రారంభం కాలేదు. అయినప్పటికీ 2వ రోజు విక్రయాలు ప్రారంభం కాకపోవడంతో ఈ మద్యపాన ప్రియులందరూ కూడా మండు టెండల్లో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ రేట్లు పెంచిన దాని మీద కూడా వాళ్ళు మద్యపాన ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ తిరుపతిరావుతో రామకృష్ణ ప్రేమ్ నేను న్యూస్ విశాఖపట్నం నుండి.